రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా వలసగొచ్చినటువంటి పాకిస్తాన్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ దాంతో పాటు రోహింగ్యాలను ఈ భాగ్యనగర్ నుంచి పంపించకుంటే పక్కా భారతీయ భాగ్యనగర్ లో భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత తప్పకుండా సర్జికల్ స్ట్రైక్ చేస్తాం, చేసి దిద్దాం. ఇదే తప్పైతే నా పోలీస్ అధికారులు అరెస్ట్ చేసే దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయని వాళ్ళ కొంచెమైనా సిగ్గుండాలి. పోలీస్ అధికారులు చంపిన వ్యక్తులే వాళ్ళే. ఇలా రోహింగ్యాలు లేరని మొన్నడు ఓవెస్ గారు వచ్చి రోహింగ్యాలు చూపెట్టన్నాడు. ఇవాళ రాష్ట్ర డీజీపీ చెప్పాడు. ఏం చెప్పిండు? ఇప్పటికే రోహింగ్యాలను ఉద్వేషంలో దాదాపు 60 కేసులు బుక్ చేస్తామన్నాడు. అంటే రోహింగ్యాలు ఉన్నట్టు అల్లేనట్ట. మీ హోమిస్టరే, ఈ రాష్ట్ర హోమిస్టరే ఇవాళ హైదరాబాద్లో 108 షెల్టర్లు రోహింగ్యాల కోసం ప్రారంభం చేసిన విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పోలీస్ అధికారులు మర్చిపోయినట్టున్నారు. ఇంత సిగ్గుచేటన్న, రోహింగ్యాల ఓట్లతోని, పాకిస్తాన్ వాళ్ళ ఓట్లతోని, బంగ్లాదేశ్ వాళ్ళ ఓట్లతోని, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ ఓట్లతోని, పిఎఫ్ఐ లుచ్చానా కొడుకుల ఓట్లతోని ఇలా గెలిచే ప్రయత్నం చేయడం ఇంత సిగ్గుచేటో ఒక్కసారి ఆలోచించాల్సి ఉంది. దీన్ని అడ్డుకోవాలా లేదా, వ్యతిరేకించాలా లేదా, సర్జికల్ స్ట్రైక్ జరగాలనా లేదా, ఒక్కసారి ఎప్పుడన్నా జరగాలా లేదా, ఒక్కసారి గట్టి చెప్తే కేసీఆర్కి నన్ను మైకు చెప్పి సర్జికల్ స్ట్రైక్ చేయాలనా లేదా, చేయాలా లేదా? ఇవన్నీ మాట్లాడుతాడ నేట యువకులను రెచ్చగొడుతున్నాట. దుబ్బాకలు గిదే చేసిన ముఖ్యమంత్రి. ఒక మంత్రి అన్నాడు, రబ్బర్ చెప్పులు జీన్ ప్యాంటు టీషర్ట్ కావడంతో ఏమవుతుంది అన్నాడు. ఏం చేసారు, ఏం చేసారు? పంక్చర్ ఎక్కడ అన్నా. ఇలా భాగ్యనగరంలో అదే జరుగుతున్నది. యువకులు రెచ్చగొడుతారు, రెచ్చిపోటులు కాదు బిడ్డ. ఏ యువకుల యొక్క ఆత్మ బలిదాన ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ యువకుల రక్తపు మడుగుల్లో రాజ్యం మేల్తున్న నీ గడియాన్ని బద్దలు కొట్టడానికి, నీ అహంకారం దించడానికి, నీ స్వార్థ పూర్త రాజకీయాలకు సమాధి కట్టడానికి ఇలా అదే యువకులు కాసేపు జెండా పెట్టుకొని భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ, జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ గాడ్రిస్తూ వాళ్ళు సిద్ధమై ఈ భాగ్యనగరంలో రంగు రంగుల జెండాలకు స్థానం లేదు, కేవలం కాషాయ జెండా మాత్రమే ఈ జిహెచ్ఎంసీ కిల మీద రెప్పలాడాలని చెప్పి భావిస్తున్న యువకులారా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క మాటలు నమ్మకండి. ఫేస్బుక్ల పేరుతోని వేరే రకంగా యువకులను బెదిరించేలా, కౌన్సిలింగ్ పేరుతోని యువకుల తల్లిదండ్రులను విడిపించేలా బెదిరించే ప్రజలు సిగ్గుండాలి. రాష్ట్ర ముఖ్యమంత్రికి నువ్వు కనుక ఉద్యోగాలు ఇచ్చినట్టయితే, ఇంటికో ఉద్యోగం ఇచ్చినట్టయితే, నిరుద్యోగ వృద్ధి ఇచ్చినట్టయితే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు ఏ యువకుడు కూడా ఉద్యమాల్లో పాల్గొనడు. నీ నిర్వాహకం వల్లనే, నీ చేతగా వల్లనే, నువ్వు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం వల్లనే నీకు వ్యతిరేకంగా వాళ్ళ స్వాల వాళ్ళ లక్ష్యం కోసం, వాళ్ళ ఉద్యోగాల కోసం, వాళ్ళ నిరుద్యోగ బుద్ధి కోసం వాళ్ళ విద్యార్థులందరూ కూడా ఉద్యమాలు చేస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. వాళ్ళన్నీ మాట్లాడితే భారతీయ జనతా పార్టీని ఏదో రకంగా మోసం చేసి అడ్డదారిలో ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. సర్జికల్ స్ట్రైక్ పేరుతోని మొత్తం భూతత్వం చూపెట్టి వల్ల భారతీయ జనతా పార్టీ నాయకుడు బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ చేసి హైదరాబాద్లో శాంతి భద్రత సమస్య తీసుకురామా, శాంతి భద్రత సమస్య కోసం అన్న. అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంది, అవుతుందా? మరి ఇండియా గెలవద్దు, పాకిస్తాన్ గెలవాలి అన్న సంగతి చెప్పన లేదా, గట్టి ఎత్తులో చెప్పన లేదా, ఇంకా చెప్పలేదు చెప్పన లేదా? ఇండియా గెలిస్తే పాకిస్తాన్కు సపోర్ట్గా నల్ల జెండాలతో తిరగడం సంగతి చెప్పన లేదా, సర్జికల్ స్ట్రైక్ చేయాలని లేదా? నేను గదే చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రితో తప్పంటాడు. ఇవన్నీ చెప్పినాక నేను పోటీగాడు వచ్చాడు ఏమన్నాడు, పివి నరసింహరావు ఘాటు కూలగొడతాడట, ఎన్టీఆర్ ఘాటు కూలగొడతాడు, కూలగొట్టు ఒప్పుకుంటావా? ఏం చెప్పినా, ఏది చెప్పానో చెప్పినా నా ఒక్కసారి ఆలోచించాలి. బీహార్లో ఎన్నికలు జరిగినాయి, బీహార్లో ఎన్నికలు జరిగితే ఎంఏ పార్టీ 5 గెలిచాడు. ఎన్ని గెలిచాడు? 5 గెలిచాడు. 5 దేనికోసం గెలిచాడు? ఓవైసి పోయి బీహార్లో పోయి కేంద్రంలో నా ప్రభుత్వం ఉంది నిధులు తీసుకొస్తానడా, తెలంగాణ రాష్ట్రంలో ఎంఏఎం ప్రభుత్వం ఉంది నిధులు తీసుకొస్తానడా, ఇంటికో ఉద్యోగం ఇస్తానడా, ఇస్తాను ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ వృత్తి ఇస్తానడా, డబుల్ బెడ్రూమ్ ఇస్తానడా, స్పెషల్ స్టేటస్ ఇస్తానడా, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానడా? కానీ ఎందుకు గెలిచిండు వాళ్ళ, ఎవరి వల్ల గెలిచిండు? 12% ఉన్నోడు ఓటు బ్యాంక్గా మారి 5 గెలిస్తే ఈ భాగ్యనగరంలో 80% ఉన్న మనం ఒక్కటైతే, 80% ఉన్న మనం ఒకటితే ఈ హైదరాబాద్లో 150 సీట్లు గెలుస్తావాల గెలవద్దా ఒక్కసారి మీరు ఆలోచించాల్సి వస్తుంది. అందుకే కులాల పేరుతో, వర్గాల పేరుతో, వర్ణాల పేరుతో, సంస్థల పేరుతో, సంఘాల పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ ఎంఎం పార్టీ చేస్తుంది. ఒకటి అలా మీరందరూ ఓట్ బ్యాంక్ అవ్వాలండి, ఒక్క దిక్కు ఓట్లండి, గంప గుత్తగా ఓట్లేస్తే వాళ్ళ ఎట్టి పసులో భారతీయ జనతా పార్టీ
ఇలా ఎంఏ పార్టీ మేయర్ గెలవకుండా ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇలా మేయర్ అయి మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఒక్కసారి ఆలోచించండి, ఎంఏ పార్టీ మేయర్ అభ్యర్థి అయితే, ఎంఏ పార్టీ అభ్యర్థి మేయర్ అయితే వాళ్ళ హైదరాబాద్లో ఏం జరగబోతుందో ఆలోచించండి. గతంలోనే అన్నారు హిందూ సమాజాన్ని అనేక సందర్భాల్లో చురుకు చేసిండు, ఇలా వారానికో దేవుడు, వారానికో పండుగ, రోజుకో దేవుడు అని చెప్పి అలా మనల్ని ఓనపరచడు. పక్క రోజుకో దేవుడైనా దైవంతో పూజిస్తాం, భక్తితో పూజిస్తాం, వారానికో పండుగ అయినా కూడా ఇలా భక్తియుత ధార్మిక వాతావరణంలో ఇలా పండుగలు చూస్తాం. ఏ వారం ఇవాళ, ఇవాళ ఏ వారం, ఏ వారం, ఇలా ఏ దేవుని భక్తం, రేపే వారం, ఏ దేవుని భక్తం, ఎల్లుండే వారం, ఏ దేవుని భక్తం, నెక్స్ట్ ఏ వారం, ఏ దేవుని భక్తం, ఇంకా టేపు రాని నెక్స్ట్ ఏ వారం, సోమవారం ఏ దేవుని భక్తం, మంగళవారం ఏ దేవుని భక్తం, బుధవారం ఏ దేవుని భక్తం, ముఖ్యం లేదా రోజుకో దేవుడైనా భక్తం, వాడు వానికి ఇంకొన్న వస్తుంది, ఏడు వస్తుంది వానికి. మొన్న ఏం పండుగ వేసుకున్నాం, మొన్న ఏం పండుగ వేసుకున్నాం, అంతకుముందు ఏం పండుగ వేసుకున్నాం, ఇప్పుడు నెక్స్ట్ ఏ పండుగ వేసుకుంటున్నాం, నెక్స్ట్ ఏ పండుగ వేసుకుంటాం మళ్ళా, మరి వారానికో పండుగ వేసుకుంటలేమా, మరి వానికి ఎన్న వస్తుందన్నా, రోజుకో దేవుడైనా వారానికో పండుగైనా భక్తియుత ధార్మిక వాతావరణంలో పండుగలను నిర్వహించుకునే ధర్మమే హిందూ ధర్మం. సర్వే జనా సుఖినో భవంత్ అని చెప్పి లోక కళ్యాణార్థం కాంక్షించే ధర్మమే హిందూ ధర్మం. ప్రతి దానిలో దైవాన్ని తలచి కొలిచి పూజించే ధర్మమే నా హిందూ ధర్మం. భూమిని భూమాత అంటాం, గోనీటిని గోదావరి మాత అంటాం, అగ్నిని వాయు అగ్ని దేవత అంటాం, వాయుని గాలిది వాయు దేవత అంటాం, కుక్క గరుస్తుంది మల్లన్న అంటాం, కోతి గరుస్తుంది ఆంజనేయ స్వామి అంటాం, ఆవు గరుస్తుంది అలా గోమాత అంటాం, నాగది పాము కాటేస్తుంది అలా నాగదేవత అంటాం. ప్రతి దానిలో దైవాన్ని తలచి కొలిచి పూజించే ధర్మమే నా హిందూ ధర్మం. ఆ హిందూ ధర్మంలో పుట్టడమే మా అదృష్టంగా భావిస్తాం. కానీ హిందూ ధర్మం దేన్ని కించపరచదు, ఏ వర్గాన్ని కించపరచదు, ఏ మతాన్ని కించపరచదు, ఎవరికి వ్యతిరేకం ఇవ్వదు. కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా సంవత్సరం అదే స్థాయిలో అడ్డుకొని తీరేవాడే నిజమైన హిందూగా హిందూ సమాజం గుర్తిస్తుంది. అందుకే సోదరులారా, కేవలం 4 రోజులు మాత్రమే ఉన్నది, 4 రోజుల సమయాన్ని మాకు ఇవ్వండి. 5 సంవత్సరాలు ఈ భాగ్యనగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను ఇలా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. భాగ్యనగర ప్రజలకు ఆత్మ అభివృద్ధితో పాటు ఆత్మ గౌరవం ముఖ్యం. ఆత్మ గౌరవం కోసం కొట్టాడతారు, అభివృద్ధి కోసం కొట్టారు ప్రజలే భాగ్యనగర ప్రజలు. ఇవాళ పవిత్రమైన రోజు, ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ రాజ్యాంగాన్ని నిర్మించిన రోజు, ఇలా మంచి పవిత్ర రోజు. ఇది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా రాజ్యాంగ దినోత్సవంగా 2015 ప్రకటిస్తే ఇలా దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఇలా గడియలు దాటి బయటికి రాలే. అంబేద్కర్ గారు జయంతికి రాడు, అంబేద్కర్ గారు వర్ధంతికి రాడు, రాజ్యాంగ దినోత్సవానికి రాడు, ఎందుకంటే పేదోళ్ళు కదా. పేదోళ్ళు ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి అవసరం లేదు. మొన్న వరదల సందర్భంగా పేదోళ్ళు ఇబ్బంది పడ్డారు, భాగ్యనగరంలో ఇబ్బంది వస్తే భాగ్య నగరంలో ఉన్న ముఖ్యమంత్రి ఇలా గడియలు దాటి బయటికి రాలే. కోవిడ్ సందర్భంగా ఈ భాగ్య నగరంలో పేదోళ్ళు ఇబ్బంది పడితే భాగ్యనగరంలో ఉన్న ముఖ్యమంత్రి వాళ్ళ గడియలు దాటి బయటికి రాలే. ఇలా కొండగట్టులో పేదలు బస్సు ప్రమాదాలు మరణిస్తే ముఖ్యమంత్రి రాలే. ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతే ముఖ్యమంత్రి రాలే. ఆర్టీసీ కార్మికులు చనిపోతే ముఖ్యమంత్రి రాలే. మొన్న వరదల సందర్భంగా ముఖ్యమంత్రి రాలే. మనకు ఆపద వస్తే, కష్టం వస్తే రాని ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఒక్కసారి ఆలోచించండి.